Welcome to YOYO Cine Talkies. Garuda Express, an international courier service. NTR సినిమా అనగానే టాలీవుడ్ అంతా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉంటుంది. నందమూరి అభిమానులైతే మరీను. మారుతున్న ట్రెండ్ ప్రకారం NTR తన మూవీస్లో కొత్త కొత్త నటీనటులను ఎంచుకుని పాత్రకు న్యాయం జరిగేలా చూస్తున్నారు. అయితే ఇప్పుడు NTR మూవీలో ఓ వివాదాస్పద నటుడు ఉండబోతున్నాడట. ఇద్దరు నటుల ప్రాణాలు కోల్పోవడానికి కారణమని ఆరోపణలు కూడా ఉన్నాయట అతని మీద. ఇందుకీ ఆ నటుడు ఎవరు, వివరాలేంటో మీరే చూడండి. యంగ్ టైగర్ NTR ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జైలవ కుసా పేరుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఇంట్రెస్టింగ్ కాస్టింగ్ ను సెట్ చేస్తున్నారు. ఇప్పటికే హీరోయిన్లుగా రాశి కన్నా, నివేద థామస్ లను ఫైనల్ చేయగా అతిథి పాత్రలో స్టార్ హీరోయిన్ సమంత కనిపించనుందని ప్రచారం జరుగుతుంది. విలన్ పాత్రకు కన్నడ స్టార్ హీరోను తీసుకునే ఆలోచనలో ఉన్నారు జైలవ కుసా యూనిట్. కన్నడ ఇండస్ట్రీలో వివాదాస్పద నటుడిగా పేరు తెచ్చుకుని ప్రస్తుతం బ్యాన్ ఎదుర్కొంటున్న దునియా విజయ్ జైలవ కుసా సినిమాలో విలన్ గా నటించనున్నాడు. ఓ సినిమా షూటింగ్ లో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఇద్దరు నటులు ప్రాణాలు కోల్పోవడానికి కారకులైన దునియా విజయ్, ఆయన సినిమా యూనిట్ పై కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ విధించింది. గతంలోనూ విజయ్ పలు వివాదాల్లో తలదూర్చాడు. ఇతర నటీనటులతో దురుసుగా మాట్లాడడం, చేయి చేసుకోవడం లాంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. NTR కు కన్నడ ఇండస్ట్రీతో మంచి పరిచయాలున్నాయి. ఇటీవల కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన సినిమాలో NTR ఓ పాట కూడా పాడాడు. అదే పరిచయాలతో దునియా విజయ్ ని తన సినిమాలో విలన్ గా నటింపచేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. కన్నడలో మంచి ఫాలోయింగ్ ఉన్న విజయ్ విలన్ గా నటిస్తే జైలవ కుసాకు శాండిల్వుడ్ లో మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.